హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోకోనట్ బెర్ఫీ చేసుకుంటున్నా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కోకోనట్ బెర్ఫీ ఈ కోకోనట్ బర్ఫీ కోసం కోకోనట్టు తురుముకోవాలి బెల్లం జీడిపప్పులు నెయ్యి పాలు ఇలాచి కాచి చల్లార్చిన మిల్క్ వన్ గ్లాస్ కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ముందుగా జీడిపప్పుల్ని ఫ్రై చేసి తీసేసుకోవాలి పక్కకి ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి తురుమును వేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వన్ కప్పు కొబ్బరి తురుముకి వన్ కప్పు బెల్లం తురుము వేసుకోవాలి అప్పుడే కోకోనట్ బర్ఫీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక గ్లాస్ మిల్క్ కూడా వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఈ మిల్క్లో కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మొత్తం చేసుకోవాలి ఇప్పుడు బెల్లం తురుము వేసుకోవాలి ఈ బెల్లం తురుములో బాగా మనం దీన్ని ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలి అప్పుడే పాకంలా వస్తుంది కదా గట్టిగా కడాయి కంటుకోకుండా అంతవరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఇలాచీ పౌడర్ కూడా పావు టీ స్పూన్ వేసుకోవాలి ఇలాచీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఇప్పుడు ఇది అలా కలుపుతూ ఉండాలి పాకంలో వచ్చింది చూశారు కదా కడాయి కూడా అంటుకోకుండా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాయాలి ప్లేట్కి ఆ ప్లేట్లో ఈ కొబ్బరి వేసుకోవాలి ఇప్పుడు మనం బాగా ప్రెస్ చేసుకోవాలి లేదా ఒక బౌల్కి వెనక భాగంలో నెయ్యిని రాసి దాంతో అయినా గట్టిగా ప్రెస్ చేయాలి వేడిగా ఉండేటప్పుడే ఇప్పుడు నెయ్యి కొద్దిగా నెయ్యి నైఫ్కి అప్లై చేసి నైఫ్కి అంటుకోకుండా ఉంటుంది నెయ్యి రాస్తే దాంతో మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ కోకోనట్ బెరిపి రెడీ అయిపోయింది క్యాజునట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది చల్లారిన తర్వాత తీసుకోవాలి పీసులన్నీ అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్